हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। स्पेशल रेसिपी अंटे रागी उपमा अंडी। मरि एला तयारु चेयालो नेर्चुकुंदामा। स्टव ऑन चेसि कड़ पेट्टुकोनि अंदुलो 4 स्पून्ल दाका रागी पिंडी वेसुकोवालंडि। रागी पिंडी वेसुकोनि दीन्नि ओक 2 मिनिट्स पाटु फ्राई चेसुकोवालि। इला फ्राई चेसुकुन्न तर्वात इंदुलोनिकि 1/2 कप्पु उप्मा रव्व वेसुकोवालंडि। వేసుకొని దీన్ని మరొక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి। అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో వేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి। ఉప్మా అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత అదే కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అందులోనికి ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు పలుకులు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక బెండు మిర్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న 4 అల్లం ముక్కలు, అది మీ ఆప్షనల్ అండి అల్లం అనేది, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలండి। టమాటా అనేది ఒక 80% కుక్ అయ్యే వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి। చూసారుగా ఫ్రెండ్స్, టమాటా ఇట్లా చక్కగా ఫ్రై అయిపోయింది। అయిన తర్వాత ఇందులోనికి రుచికి సరిపడు salt వేసుకోవాలి। వేసుకొని దీన్ని కలుపుకొని ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి मन की ए कप तो उपमा रवा तीसुकुन्नामो अदे कप तो नेनैते 4 कपल वाटर पोसुकुन्नानु। मीकु कोंचेम चिक्कगा उंडाली, कोद्दिगा वाटर ला उंडालंटे 5 कपल वरकु अयिते तीसुकोवच्चंडि। इक्कड नेनैते ओक 4-5 कप्स दाकैते तीसुकुन्नानु। वाटर नि पोसि दीन्नि ओक 5 निमिषाल पाटु बॉइल चेसुकोवालि। चूडंडि फ्रेंड्स, एंत चक्कगा वाटर नि बॉइल अयिपोयिंदि। ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిని ఉప్మా ఉంది చూడు, అది వేసుకోవాలండి। స్టవ్ ని అయితే సిమ్ లో పెట్టి వేసుకోవాలి। ఇది త్వరత్వర కలుపుతూ వేసుకోవాలండి, ఎందుకంటే గడ్డ కట్టేస్తుందని ఉంటది, కొంచెం కట్టకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। కొద్ది కొద్దిగా వేస్తూ చూడండి ఫ్రెండ్స్, అంతా కలిపేశాను। దీన్ని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి। కొంచెం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోనికి సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి। అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసుకోవాలండి। ఫస్టే వేసుకుంటే బాయిల్ అవుతుంటే అవి మెత్తగా అయిపోతాయి, అందుకే చివర్లో వేసుకోవాలండి। అలా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు దేస్తే సిమ్లో ఉంచుకోవాలండి। ఫ్రెండ్స్, 3 నిమిషాల తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది కదా, ఇది ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుందండి, అందుకే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ అయితే వేసుకోవాలండి। ఇంకా నేను వేస్తుంటే అవుతా వేడిగానే ఉండండి। అంతా ఇలా వేసుకున్న తర్వాత మనం తినే ముందు ఏం చేయాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోవాలండి, భలే టేస్ట్ ఉంటుందండి నిమ్మరసం వేసుకో। ఫ్రెండ్స్, రాగి ఉప్మా ఎలా తయారు చేసి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి। మరి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి తెలియండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।